ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ బుధవారము. నేను మా నుండి నా గొర్రెలను తీసుకొందును, మీరు దానిని మృంగవేయజాలరు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ప్రభువు వాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలు రాజులను ఖండింపుము. యావే ప్రభువునైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇజ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే కాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, వాని ఉన్నితో నేసిన దుస్తులు దాల్చుచున్నారు. వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుటలేదు, రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుటలేదు, గాయపడిన వానికి కట్టు కట్టుటలేదు, ప్రక్కకు తప్పుకొనిన వానిని మందలోనికి కొనివచ్చుటలేదు, తప్పిపోయిన వానిని వెతకి తోలుకొని వచ్చుటలేదు. పైగా వాని పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లా చెదరయ్యెను, వన్యమృగములు వానిని చంపి తినివేసెను. నా గొర్రెలు ఎత్తైన కొండల మీదను తిప్పల మీదను తిరుగాడెను, భూమి అందంతటను చెల్లా చెదురయ్యెను. వానిని పట్టించుకొను వారు కానీ వెతకువారు కానీ లేరు. కాపరులారా, మీరు ప్రభువుడనైన నా పలుకులు ఆలింపుడు. సజీవుడను యావే ప్రభువుడనైనను నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వానిని చంపి తినివేసెను. నా కాపరులను మందను వెతుకలేదు, వారు తమ కడుపు నింపుకొనుచున్నారే కాని నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభువుడనైన నా పలుకులు ఆలింపుము. యావే ప్రభువుడనైనా నేను చెప్పుచున్నాను, నేను మీకు విరోధిని అగుదును. నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును, మీరు ఇక మీదట వానిని మేపజాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును, మీరు వానిని మృంగివేయజాలరు. యావే ప్రభువుడనైనా నేను చెప్పుచున్నాను, నేనే నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయూ లేదు. హల్లెలూయా వచనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది. హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనము వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివారలకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు దినమునకు ఒక దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధులు పని కొరకు వేచియున్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతనము నిచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా
మూడు గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి ఐదు గంటల సమయమున వెళ్ళి సంత వీధులలో ఇంకను నిలిచియున్న వారిని చూచి, మీరు ఎలా దినమంతయు పనీపాటు లేక ఇచ్చట నిలిచియున్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరు కూలీకి పిలవలేదు కనుక మేమిచ్చటుంటిమి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అట్లయినా మీరు కూడా నా తోటలో పనిచేయుటకు వెళ్ళుడు అనెను. సాయంతనమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో తోటలు పనిచేసిన వారిని పిలిచి, చివరి వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలీ నిమ్ము అనెను. అట్లే ఐదు గంటలకు పనిలో ప్రవేశించిన వారికి తలానొక దినారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలీ వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా తలాకొక దినారమే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండు టెండలు శ్రమించి పనిచేసిన మాకును చిట్ట చివర ఒక గంట మాత్రమే పనిలో వంగిన వారికిని సమానముగా కూలినిచ్చితివేమి అని గొనుగుచు పలికిరి. అంతట యజమానుడు వారిలో నొకనిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు ఒక దినారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటివానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టము వచ్చినట్లు వెచ్చించుకుని అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. అట్లే మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.